కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పశువుల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా బ్రిటిష్ పాలనలో బానిసత్వం అనుభవించిన మనల్ని శాంతి అహింస మార్గంలో నడిపించి మనమంతా ఒకటే అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి పోరాడి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం తెచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని జయంతి నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, కార్యదర్శి దస్తగిరి సభ్యులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 151వ అక్టోబర్ 2 జరుపుకుంటున్నాము. అహింస ఐదుగా ఆయన ఆశయాల పనిగా ఉదయం కలిసి ఆయన కలిసి గట్టిగా జీవించాలని ఆయన ఆశయపడారు. ఎన్నో ఏళ్ళుగా బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వం అనుభవించిన మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రసాదించి మనమందరము కలిసికట్టుగా జీవించాలని, హింస ద్వారా కాకుండా అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడి మన భరత జాతికి అందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహాత్మా గాంధీ అక్టోబర్ 2 అంటే ఈ దినం ఆయన జయంతి వేడుకను పురస్కరించుకొని ఆయన నా మహానుభావుని గుర్తు చేసుకుంటూ చాగలమర్రి బీసీ సంఘ సభ్యులమైన మనందరం కలిసిమెలిసి ఈరోజు మనము ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. మేము ఇలాగే సంఘ సభ్యులమందరము కలిసికట్టుగా జీవిస్తామని, ఏదైనా హింస ద్వారా కాకుండా అహింస ద్వారానే గాంధీ ఆశయాల మేరకు జరుపుకుంటామని విన్నవించుకుంటున్నాము. భారత్ మాతాకు జై.